హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే, చూస్తున్నారు కదా చామంతి మొక్కలు ఎలా పెంచుకోవాలి, గుబురుగా, అది కూడా గుబురుగా ఎలా పెంచుకోవాలి, నెక్స్ట్ సీజన్కి మనం పువ్వులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ అనేవి నేను షేర్ చేస్తాను. నేను పెంచుకున్నటువంటి మొక్కలను అయితే మీకు చూపిస్తూ, సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మా మొక్కల్ని చూపిస్తాను, రండి. నా దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి కూడా మీకు తెలిసిపోతుంది. సో చాలామంది అడుగుతున్నారు, ఈ చామంతి గ్రోయింగ్ టిప్స్ చెప్పండి మేడం అన్నారు. సో అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడైతే మొక్కల్ని అయితే చూసేద్దాం, రండి. ఫస్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి చామంతి మొక్కల్ని అయితే చూపిస్తాను, రండి. సో నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పెద్ద టబ్లో పెట్టాను, చాలా అంటే చాలా బుషీగా వచ్చింది చూడండి, చాలా బాగా వస్తుంది అన్నమాట. రేపు నెక్స్ట్ సీజన్కి ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది. దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి చూడండి లోపల. ఇలా మనం పెంచుకోవాలన్నమాట. ఇలా నేను ఎలా పెంచానో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇవి ఇది ఒక మొక్క. తర్వాత ఇక్కడ కొన్ని మొక్కలను అయితే దించాను చూడండి, ఎంత గుబురుగా ఉందో. ఇది ఇది ఒక మొక్క. తర్వాత ఇదొకటి, ఇది కూడా చాలా బుషీగా వచ్చింది. ఈ టబ్ నిండా చిన్న పాట్లో పెట్టాను, 10 ఇంచెస్ పాట్ అన్నమాట, ఎక్కువ కూడా లేదు. తర్వాత ఇదొకటి చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చినాయి కదా. కుండీల్లో కూడా ఎంత గుబురుగా వచ్చింది అనుకోలేదు. నేను కొంచెం టిప్స్ అనేవి మీకు చెప్తాను, నేను చేసినటువంటి టిప్స్ అనేవి. సో ఇదొకటి, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఈ 4 మొక్కలు, తర్వాత అక్కడ ఒక మొక్క, ఇంకొకటి, ఇంకా 2 మొక్కలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ నేను ఇక్కడ పెట్టాను, ఇప్పుడు చూపించాను కదా, ఇంతకుముందు క్లిప్పింగ్లో చూసున్నారు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. దీనికి ఇక్కడ చక్కగా బ్లూమింగ్ అవుతున్నాయి చూడండి, ఎంత బాగుందో. మన అరచే అంత ఉంది. సో ఇవి ఇంకా ఫుల్ఫిల్గా రాలేదు, బ్లూమింగ్ కాలేదు, ఇంకా ఒక 2-3 డేస్ పడుతుంది. సో ఇవి, ఇది వైట్ చామంతి. తర్వాత ఇక్కడ నేను అంటు కట్టినాను కదా, అదే కొమ్మంటులు పెట్టాను కదా, అవి వచ్చినాయి. తర్వాత కూడా మళ్ళీ పెట్టాను, అవి కూడా చూపిస్తాను. సో అవి చూద్దాము, ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇది ఒక రకం అన్నమాట, ఆరెంజ్ కలరు, చాలా గుబురుగా వచ్చేసింది. అంతకుముందు తక్కువ ఉంది ఈ కలరు, ఇప్పుడు బాగా వచ్చింది. దీన్ని ప్రొపగేషన్ కూడా చేశాను, మళ్ళీ సెకండ్ టైం చేశాను అన్నమాట. ఇది ఒకటి చూశారు కదా ఎంత గుబురుగా ఉందో. సో ఇలా రావాలంటే ఏం చేయాలో చెప్తాను. సో ఇక్కడ నేను అంటు కట్టాను అన్నమాట, కొమ్మంట్లు. ఇది చిన్న చిన్న స్టెమ్స్ పెట్టాను, ఇవి కూడా వస్తున్నాయి. తర్వాత మీకు వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను, దీని గ్రోత్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ విధంగా రావటానికి నేను ఏం చేశానో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను, వినండి. సో చూస్తున్నారు కదా ఇది ఎలా ఉందో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ కుండీని అయితే చెప్తాను మీకు. నేను 3G కటింగ్ కూడా చేశాను మీకు, ఆల్రెడీ చెప్పాను. కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా చూడండి. చూస్తున్నారు కదా ఇలా మనం గుబురుగా పెంచాలంటే ఫస్ట్ వచ్చేసి మనం కొమ్మలు ఏదైతే నాటామో అవి కొన్ని రోజులకు ఒక 20 డేస్ 15 డేస్కు మనకి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ రూట్స్ డెవలప్ అయిన తర్వాత కొమ్మ అనేది ఎక్కువ పొడవుగా పెరగడానికి ట్రై చేస్తుంది. మనం ఏం చేయాలంటే అప్పుడు ఇలా ఈ పించింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా చామంతులకు ఎక్కువగా ఏం చేయాలంటే ఇలా మనం ప్రతి బ్రాంచ్కి కూడా ఇలా పించింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ నేను మొన్న చేశాను, ఒక వీడియో కూడా చేశాను మీకు, వీడియో షేర్ చేశాను, అది కూడా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ చూడకపోతే చూడండి మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే. సో ఇలా మనం అన్నీ కూడా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకేమవుతుందంటే ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్రాంచెస్ ఎక్కువ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా అన్ని మొక్కలకి చేసుకోవటం వల్ల మనకి గుబురుగా పెరుగుతుంది మొక్క అనేది. సో నేను ఇలా చేశాను, అది మీకు చెప్తున్నాను. సో వీటికి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, ఫ్లవరింగ్ రాని కొమ్మలకి ఇలా మనం ప్రూనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ప్రూనింగ్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఈ మొక్కకి అయితే చేశాను, ఈ కుండి అయితే అయిపోయింది. తర్వాత ఇది చూసారు కదా, ఇది కూడా సింగిల్ స్టెమ్ పెట్టాను, చాలా గుబురుగా వచ్చింది చూసారు కదా. ఇలా మనం ప్రతి కొమ్మని ఇలా గుబురుగా పెంచుకోవచ్చు అన్నమాట. చాలా చిన్న చిన్న టిప్స్ అన్నమాట ఇవి, మీరు కూడా ఫాలో అయితే మీ మొక్కలు కూడా ఇలా గుబురుగా పెరుగుతాయి. ఇలా కటింగ్స్ కూడా పెట్టాను మీకు, ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను, అది కూడా చూడండి. కటింగ్స్ వీడియో కూడా కొమ్మల ద్వారా ఎలా ప్రాపగేట్ చేసుకోవాలనేది. సో రీపాట్
చేసిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో. సో ఇలా మనం ఈ మొగ్గలు రాకముందే ఇలా పించింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మొగ్గలు వచ్చిన తర్వాత చేయటానికి కుదరదు అనమాట, ఈ పించింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే మొగ్గలు వచ్చేసినప్పుడు ఫ్లవరింగ్ ఫ్లవర్గా మారిపోతాయి, మనకి ఇంకా బ్రాంచెస్ అనేవి రావు అన్నమాట. బ్రాంచెస్ అప్పుడు రావు కాబట్టి మనం ఇప్పుడే ఎర్లీగా చేసుకోవాలి. సో ఇది కూడా ఇది చూడండి, ఇది కొంచెం కలరు అంటే ఇవి ఆకులు కొంచెం ఎల్లో ఇష్యూగా ఉన్నాయి. దీనికి ఒక ఫర్టిలైజర్ కూడా ఇస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా ఇలా మనం పించింగ్ అనేది చేసుకోవాలన్నమాట ప్రతి మొక్కకి. సో తర్వాత వచ్చేసి ఈ మొక్కలకు కూడా మనం పింజింగ్ చేసుకోవచ్చు అన్నమాట. కొత్తగా పెట్టిన మొక్కలు చేయొచ్చా లేదనే డౌట్ పడాల్సిన పని లేదు, వీటికి కూడా చేసేయండి. చక్కగా ఇలా పింజింగ్ చేసుకున్నట్లయితే మొక్కలు చక్కగా వస్తాయి అన్నమాట మనకి ఫ్లవరింగ్ దశలో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఇది ఇలా పింజింగ్ చేసుకోండి. సో ఇంకా ఉన్నాయి ఈ మొక్కలు, ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉంది, ఇక మనం కదిలిచే పని లేదు దీనికి. సో తర్వాత వచ్చేసి ఈ మొక్కలకి చేసుకోవాలన్నమాట ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదా వీటికి మొగ్గలు వచ్చే దశగా ఉంది, మొగ్గలు వచ్చేటట్లే ఉన్నాయి. మొగ్గలు లేని చూసుకొని పించింగ్ చేయాలన్నమాట, ఇలా కొంచెం చూసుకొని చేయాలి. మొత్తం పించింగ్ అయితే చేశాను, చూసి మొక్కలకి ఏ మొక్కలకి మొగ్గలు ఉన్నాయి ఏ మొక్కలు ఉట్టి కొమ్మలు ఉన్నాయి చూసుకొని పించింగ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక ఫర్టిలైజర్ అనేది మొక్కలకి స్ప్రే చేస్తాను, చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట చామంతి మొక్కలకి, ఎస్పెషల్లీ చామంతి మొక్కలకి. ఎందుకంటే ఇలా కలర్ చేంజ్ అయ్యిందంటే గ్రీన్ కలర్ చూడండి, ఈ మొక్క థిక్ గ్రీన్లో ఉంది, ఈ మొక్క లైట్ గ్రీన్లో ఉంది, చూస్తున్నారు కదా. ఇది కొంచెం నైట్రోజన్ అనేది తక్కువ శాతం ఉన్నప్పుడు మొక్కలకి ఇలా అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి. ఆ ఫర్టిలైజర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది బూడిద అన్నమాట, కట్టెలు మండించిన తర్వాత వచ్చినటువంటి బూడిదని చక్కగా నేను జల్లెడబెట్టాను. చూస్తున్నారు కదా చక్కగా ఇలా జల్లెడబట్టి ఇలా ఉండాలన్నమాట మనకి బూడిద. ఈ బూడిద మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అన్ని రకాలైనటువంటి పెస్ట్లకు కూడా ఉపయోగపడుతుంది. పెస్ట్ అంటే మనకి మిల్లీ బగ్స్ కానీ బ్లాక్ బగ్స్ కానీ ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసుకోవచ్చు. లేదా మనకి మొక్కలు ఆకులు డల్గా ఉండండి అనిపించింది, చూస్తున్నారు కదా ఇది కొంచెం డల్గా ఉంది అంటే గ్రీన్ కలర్లో నుంచి లైట్ గ్రీన్కి కన్వర్ట్ అయిందన్నమాట. సో అలా ఉన్నప్పుడు మనం ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను ఈ మొక్కలకి స్ప్రే చేస్తాను, చూడండి. ఎలా స్ప్రే చేయాలంటే మనం ఇట్లా బూడిదని అనేది సేకరించుకోవాలి, మొక్కలకి సేకరించుకొని పెట్టుకోవాలి. ఈ బూడిదని ఎలా చల్లాలంటే మొక్కలకి ఫస్ట్ వచ్చేసి మొక్కలు మొత్తం పొడిగా ఉన్నాయి, కొంచెం తడిగా ఉండాలన్నమాట వర్షం పడినప్పుడు కానీ, లేకపోతే మనం వర్షం లేవు అనుకోండి. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఏం చేయాలంటే ఒక స్ప్రేయర్ని తీసుకోండి. సో ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నా ఒక స్ప్రేయర్ తీసుకొని అందులో వాటర్ అయితే నింపుకుందాము. ఫస్ట్ వచ్చేసి స్ప్రేయర్ తీసుకొని బాగా వాటర్ అయితే పోసేసుకున్నాము ఇలాగా. ఇలా స్ప్రేయర్లో తీసేసుకొని ఇప్పుడు మనం మొక్కల మీద స్ప్రే చేయాలన్నమాట. అది ఎలా చేయాలో చెప్తాను. ఇది స్ప్రే చేసిన తర్వాత మనం ఎలా ఈ యాష్ పౌడర్ని ఎలా మొక్కలకు అప్లై చేయాలో మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ వచ్చేసి ఇది స్ప్రే చేయాలి, మొత్తం మొక్క మొత్తం ఇలా చక్కగా తడిపేసేయండి. ఇలా బాగా ఆకులు కూడా తడిచేటట్లుగా తడపండి. ఇలా తడిపారు కదా, కొంచెం మళ్ళీ ఇలా ఇది కొంచెం ప్రెజర్ ఇవ్వాలి. సో ఇలా ప్రెజర్ ఇచ్చిన తర్వాత ఇలా స్ప్రే చేసుకోండి, ఇలా చక్కగా స్ప్రే చేయాలి. ఇలా ఇప్పుడు మనం ఇలా చేస్తేనే మనకి నెక్స్ట్ ఈ మనకి చామంతి ఫ్లవర్ బాగా రావాలన్నా కూడా ఇలా చేసుకోండి. ఎందుకంటే కొన్ని టిప్స్ అనేవి మీకు చెప్తున్నాను, ఎందుకంటే నేను చేసినవి. సో ఇలా తడిపేసుకున్నారు కదా మొక్కని, సో ఈ మొక్కకు కూడా
ఇలా ఆకు ముడత తెగులు కానీ, ఆకులు సరిగ్గా కలర్లెస్గా ఉన్నా కూడా, హెల్దీగా లేకపోయిన మొక్కని ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు తడిచిపోయింది కదా మొత్తం, మొక్క మొత్తం తడిచిపోయినాయి మొక్కలు మొత్తం. సో ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇట్లా ఇలా డల్గా ఉన్నా సరే, మొక్క ఎదగదల లేకపోయినా సరే, ఈ యాష్ పౌడర్ని ఏం చేస్తారంటే చక్కగా తీసుకొని ఇలాగా ఇలా చల్లేసేయండి. ఇది చాలా అంటే చాలా ఆర్గానిక్గా ఉంటుంది. మనం కెమికల్ కాదు, మనం ఇది ఇచ్చేది కెమికల్ కాదు కాబట్టి ఎలాంటి భయము లేదు. మొక్కలు చనిపోతాయా లేకపోతే మొక్కలు ఏమన్నా డ్యామేజ్ అవుతాయి అనేటువంటి భయం లేకుండా చక్కగా అప్లై చేయొచ్చు అన్నమాట. ఇలా ఇలా చూస్తున్నారు కదా, ఇది ఇది మీకు తెలిసిన కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఇలా బూడిదని చల్లటం వల్ల మనకి ఈ మిల్లీ బక్స్ నుంచి కానీ, లేకపోతే బ్లాక్ బక్స్ నుంచి కానీ, లేకపోతే హెల్దీగా అన్హెల్దీగా ఉన్న ప్లాంట్ కూడా హెల్దీగా తయారవుతుంది అన్నమాట. ఇది ఇది దీనికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట ఈ బూడిదకి. ఈ క్రిములు కానీ పెస్ట్లు కానీ రాకుండా చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అన్ని మొక్కలకి ఇలా తడిపి ఇవ్వటం వల్ల మనం ఏమవుతుందంటే, బూడిద అనేది మనం టెర్రస్ పైన పెడతాం కదా మొక్కలు, గాలికి పోకుండా అంటిపెట్టుకొని కొంచెం పనిచేస్తుంది అన్నమాట మొక్కల మీద. సో అందువల్ల నేను తడిపిస్తున్నాను, లేదా మీకు వర్షం పడినప్పుడు కూడా ఇలా స్ప్రే చేసుకోవచ్చు. ఇది వర్షాకాలమే కాబట్టి వర్షం పడిన ఏమంటే ఒక 1 అవర్ ఆగేసి ఇట్లా స్ప్రే చేయండి. ఇలా ఈ బూడిదనైతే స్ప్రే చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ. తర్వాత ఈ మొక్కకి ఇది కూడా కొంచెం కలరు ఇదిగా ఉంది, ఆకు ముడత తెగులు వచ్చినా కూడా ఇది రిమూవ్ చేస్తుంది. కొంచెం అలాగే ఉంది, డల్గా ఉంది, గుబురుగా ఉంది, కానీ ఆకులు కొంచెం అంత హెల్దీగా లేవు. సో ఇలా ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట, బూడిదనైతే చల్లుకోవాలి. సో మిగతా మొక్కలకి ఫ్లవరింగ్ అయితే వచ్చింది, సో ఈ మొక్కలకి ఫ్లవరింగ్ రాలేదు. సో అందువల్ల నేను ఇలా చేశాను. చూశారు కదా, ఈ బూడిద చల్లటం వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి, వాటికి సంబంధించినటువంటి పెస్ట్లు కూడా రావన్నమాట చామంతి మొక్కలకి. సో ఇలా మనం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి, మనకి నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ సీజన్ కానీ ఫ్లవరింగ్ బాగుంటుంది. చూశారు కదా, ఒకసారి చూడండి ఎలా చల్లానో, మీరు కూడా ఈ విధంగా చల్లండి. సో ఇది తర్వాత ఇది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట మొక్క నిండా. ఇలాగా ఇలా స్ప్రెడ్ చేయటం వల్ల మొక్కలు చాలా గ్రీనరీగా ఉంటాయి. సో దీని యొక్క రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఇలా మీరు పించింగ్ చేసుకోవటం కానీ, మొక్క గుబురుగా రావాలన్నా కానీ, నెక్స్ట్ సీజన్కి మొక్కలు హెల్దీగా ఉండాలన్నా కూడా ఇలాంటి టిప్స్ అనేవి మీరు కూడా ఫాలో అవ్వండి. ఇవి బాగా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మీకు ఒక వీడియో అది షేర్ చేస్తాను. దీని రిజల్ట్ వీడియో కూడా మీకు పెడతాను త్వరలో, ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ అయితే పడుతుంది. సో ఇది వాళ్ళకి చామంతుల కేరింగ్ అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.